हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। दिस इज सुधना। अंदर एला नीनते बागुना अंदर बहुत मनस्फूर्ति को इकड़ बैठक बाबूनी चा रोजल काबूनी बैठक वेली सो अला बैठक अलागे षापिंग से चूदा बाबू के दरकताेमो अने चूदा। यह रोज वीडियो इष्टे दयचे लाइक चेक शेयर चेक सब्सक्राइब चुस्को अलगे पक्न घंट सिंह उठा कदमी दिन क्ली सो ने अड्स वीडियो नोटिफिकेशन वरक वन वीडियो अच्छे कंटिव फ्रेंड्स चूँम्मा वी चूड़ डैडी बाय चुप बाय बाय अंरा वा मन इंटर कोद मन वो मन वो डाडी वे बाय डाडी की बाय 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 बाय। ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయినండి పటాన్ గేట్ కి। మనకి హైదరాబాద్ లో కోటి అండ్ బెంగళూరు లో అవెన్యూ రోడ్ ఎలాగనో ఇక్కడ ఔరంగాబాద్ లో పటాన్ గేట్ అలాగంటండి। చీప్ దొరుకుతాయి అన్నారు, నాట్ చీప్ అంటే చీప్ కాదండి, కొంచెం తగ్గుగా దొరుకుతాయి అని చెప్పారు। సో ఒకసారి వెళ్లి చూద్దాం వెళ్తున్నాము। ఆల్రెడీ ఒకసారి అయితే వెళ్ళాను, బట్ ఆ టైం లో ఏమొనిల షాప్స్ ఇక్కడ లాక్ డౌన్ ఉన్నిందండి ఆ టైం మేము వచ్చినప్పుడు స్టార్టింగ్ లో। సరే ఈసారి ఒకసారి వెళ్లి చూద్దాం అని వెళ్ళాము। ఇక్కడైతే ఒక షాప్ కైతే వచ్చాము। నాకు యాక్చువల్లీ ఇక్కడ కొంచెం షాకింగ్ గా అనిపిస్తుంది అన్నమాట, 10 రూపాయస్ కి 20 రూపాయస్ కి అని దొరుకుతుంది అని చెప్పాడు। సరే ఏదది చూద్దామని వెళ్ళాను అన్నమాట। ఇదైతే 10 రూపాయస్ అంటానండి ప్యాంట్, బట్ నేను ఇదైతే నేను తీసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ చాలా ప్యాంట్స్ ఉన్నాయండి తన దగ్గర, ఎందుకులే వద్దులే అనేసి నేను ఏవి కొనలేదు అన్నమాట। అదే చూస్తున్నాను ఏ బాగున్నా ఎక్కడ అని చూస్తున్నాను అన్నమాట। అన్ని 30 రూపాయస్ 20 రూపాయస్ 10 రూపాయస్ చెప్తున్నాడు తను। ఈ షర్ట్స్ అయితే తను 30 రూపాయస్ అని నేను చెప్పాడు। సో చూస్తున్నాను ఏమైనా బాగున్నాయో చూద్దామని చూస్తున్నాను, బట్ కానీ ఆల్రెడీ చాలా షర్ట్స్ చాలా డ్రెస్సెస్ ఉన్నాయి బాబు దగ్గర, ఎందుకులే అనుకున్నాను, బట్ చూద్దామని చూస్తున్నానండి। అట్లే ఫెస్టివల్ వస్తాను కదా, గణేష ఫెస్టివల్ యాదన ఒకటని చూద్దాం బాగుండేది అని చూస్తున్నాను। ఇదైతే కొన్నాను స్టార్టింగ్లో తీసుకున్నాను కొందామని, మళ్ళీ లాస్ట్లో వద్దులేని మళ్ళీ అక్కడే పెట్టేశాను అన్నమాట। ఇక్కడ బేబీకి కావాల్సిన అన్ని డ్రెస్సెస్ దొరికాయండి। అమ్మాయిలకైతే మంచి మంచి ఫ్రాక్స్ ఉన్నాయి, చిన్న పిల్ల అమ్మాయిలకి నాకైతే అనిపించేది ఒక పాప మన ఉంటే అన్ని ఫ్రాక్స్ డైలీ వేసేద్దాం అనిపించిందండి, అంత బాగున్నాయి అంత అంటే అంత సూపర్గా ఉన్నాయి। ఒక్కొక్క ఫ్రాక్ చాలా గ్రాండ్గా ఉన్నిందండి। ఆ తర్వాత నాకు కొన్ని మ్యాట్స్ అయితే కావాల్సింది, ఇక్కడికి వచ్చాకైతే నేను మ్యాట్స్ అయితే ఏం కొనలేదండి, సో చూద్దాం మ్యాట్స్ అని చూస్తున్నాను అన్నమాట। అది కూడా 20 రూపీస్ 30 రూపీస్ 40 రూపీస్ అని ఉన్నింది రేటు, అంత అంత క్వాలిటీ అయితే అంత లేదండి, బట్ ఏదో ఒకటి కొందాంలే అని తీసుకునేసాను రెండు। సద్యానికి రెండు అయితే పర్చేస్ చేశాను 40 రూపీస్ది। దీంట్లో అయితే రెండు కలర్స్ సెర్చ్ చేసుకున్నానండి, ఒకటి రెడ్ అండ్ ఇంకోటి గ్రీన్ కలర్ సెర్చ్ చేసుకున్నాను। ఆ తర్వాత లోపలికి అలానే వెళ్ళాను అన్నమాట, చూసేకి మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి బేబీస్కి అయితే, అమ్మాయిలకి ఫ్రాక్స్ అయితే సూపర్గా ఉందన్నమాట। అలాగే బాబుకి చూసాను ఈ డ్రెస్సెస్, కానీ బాబు ఏజ్కి అయితే చాలా చిన్న పెద్దది అయిపోయిందండి సైజు, లేకపోతే కొనేదానికి కంపల్సరీ ఇవన్నీ 250 అంటాడు తన రేటు, చాలా చాలా బాగున్నాయి, బట్ తన ఏజ్కి చాలా పెద్దవైపోయాయి అన్నమాట సైజు। సరే వద్దులే అనేసి మా ఆయన ఇంకా కొన్ని డ్రెస్సెస్ పైన ఉండివి అయితే చూపించాడు చూడు అనేసి, ఇవన్నీ 150 అంట రేటు। ఇక్కడైతే ఫైనలీ మూడు అయితే తీసాము, ఇక్కడ బ్లూ కలర్ ఉంది అనుకోండి అదైతే ఒకటి పర్చేస్ చేశాను, చూద్దాము ఎలా ఉందో, బాగుంటే నెక్స్ట్ టైం చూద్దాంలే అనేసి ఒకటైతే ఒక పర్చేస్ చేశాను అక్కడ। ఇది సిటీ ఆఫ్ గేట్ అండి ఔరంగాబాద్కి, సేమ్ హైదరాబాద్లో ఉండాలా ఉన్నట్లే ఉన్నింది అన్నమాట నాకైతే ఫీలింగ్, సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఆడ ఎలా ఉన్నింది అదే ఫీలింగ్స్ అండి ఇక్కడ వచ్చింది, సేమ్ అదే థర షాప్స్ అన్నీ హడావిడిగా జనాలు
బట్ నేను చాలా ట్రావెలింగ్ అయితే చేయలేదు, ఎందుకంటే బాబు చాలా చిన్నవాడు కదా, కరోనా టైం ఎందుకులే అనేసి ఈ చాలా ట్రావెల్ అయితే చేయలేదు. జస్ట్ అలా వెళ్ళి ఒక గ్రౌండ్ వేసుకుని వచ్చేసామన్నమాట. అక్కడ ఏం దొరికాయో అవి చూసుకొని వచ్చేసాం. బాబు కొన్ని టాయ్స్ ఏమైనా దొరుకుతాయేమో చూసాను ఇక్కడ, బట్ దొరకలేదు. సేమ్ హైదరాబాద్లో చార్మినార్ దగ్గర వెళ్ళినప్పుడు ఎలా ఫీలింగ్ వచ్చిందో అదే ఫీలింగ్ వచ్చింది. అని అన్ని షాప్స్ ఇంకా లోపలికి వెళ్తా వెళ్తా సేమ్ అలానే ఉన్నాయన్నమాట. బట్ అంత గ్రాండ్గా అయితే లేదు, బట్ ఉంది, ఇట్స్ ఓకే. ఇక్కడ పెద్ద పెద్ద షాప్స్ కూడా ఉన్నాయండి. సేమ్ క్వాలిటీ బయట ఎలా దొరుకుతుంది సేమ్ అదే దొరుకుతుంది లోపల సేమ్, బట్ రేట్స్ ఈజ్ డిఫరెంట్స్. బయట దొరికేది 150-250 అయితే, బట్ లోపలికి వెళ్తే అది 500-600 చూపిస్తాను అనమాట. ఇక్కడైతే నేను బాబుకి కృష్ణాష్టమి వస్తుంది కదండి ఒక డ్రెస్ అయితే చూశాను. ఇది ఫస్ట్ ఇయర్ కదండి తనకి, ఏసీ చేద్దాము మా పిల్లకి ఇష్టండి అనేసి ఇక్కడైతే చూస్తున్నాను. ఇది కూడా తను స్టార్టింగ్ 300 ఏమో చెప్పాడు కాస్ట్, ఆ తర్వాత బార్గెన్ చేసి ఇలా అలా చేశాక 130 దిగాడండి. అంతే అండి, ఎంత ఇక్కడ ఎంత బార్గెన్ చేస్తే అంత తగ్గుతారనమాట, అంత మనం బార్గెన్ చేసిన దానిలో డిపెండ్ అవుతుంది. అదే తీసి చూపిస్తున్నాడు ఎలా ఉందని. మా పిల్లి కృష్ణుడికి ఈ డ్రెస్ వేసి చూద్దామని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చూద్దాం ఎలా కనపడతాడో నాకు కూడా తెలీదు, చూడాలని చాలా ఎక్సైటెడ్గా నేను కూడా ఉన్నాను అనేసి. ఆ తర్వాత కొన్ని ఏమైనా టాయ్స్ దొరుకుతాయేమో కొన్ని చెప్పులు చూసాము, బట్ ఆ టాయ్స్ అయితే దొరకలేదు. బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి, బట్ నాకు ఈ బ్యాంగిల్స్ అంత కొనే ఇంట్రెస్ట్ ఇప్పుడు నాకైతే లేదు. సో ఎందుకులే అనేసి రిటర్న్ తీసుకొని వచ్చేసాము. అలాగే కొన్ని పూలు కావాల్సినండి ఇంటికి. మండే నేను ఇంటికి పూ చేస్తాం కదండి నార్మల్గా, సో ఒక షాప్కి వెళ్ళి పూలు టెంకాయ ఆకలి తీసుకొని మేమైతే రిటర్న్ వచ్చేసాము. ఆ తర్వాత ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందండి ఇంట్లో. వాళ్ళు వచ్చేటప్పుడే నేను జొమాటోలో కొంచెం ఆర్డర్ చేశానన్నమాట. 3 ఐటమ్స్ పెడితే 270 ఏమో చూపించాడు తను డిస్కౌంట్ పోగా. సో మా ఆయన ఒక ఐడియా ఒకటి ఇచ్చాడనమాట, 2 ఐటమ్స్ నీ దాంట్లో బుక్ చేయి, 2 ఐటమ్స్ నా దాంట్లో బుక్ చేయి అనేసి టోటల్ సేరి 280 అయ్యిందని. బట్ 1 ఐటమ్ ఇంకొకటి ఎక్స్ట్రా వచ్చింది, 2 దీంట్లో యాడ్ చేసిన దానికి. అది ఇంట్లో ఫన్నీగా అనిపిస్తుంది అనమాట, 2 ఐటమ్స్ నా దాంట్లో ఇంకో ఇచ్చేసారు, 2 ఐటమ్స్ తన మొబైల్ని ఇంకా చేశారనమాట, 280 అయింది. అదే నేను 3 ఐటమ్స్ ఇచ్చేస్తుంటే యాడ్ 270 వస్తుందండి. ఎంత క్రేజీగా అనిపించింది, అంత క్రేజీగా అనిపించింది. జస్ట్ 10 రూపీస్ ఇంకో ఐటమ్ ఎక్స్ట్రా వచ్చేసింది కదా మాకి అనిపించింది అనమాట. ఇది మాది రగడా సమోస 2 తీసుకున్నాం, 1 బేల్ అండ్ 1 దహీపూరి అయితే ఆర్డర్ చేశామండి. ఇది ఈవినింగ్ మా స్నాక్స్ అనమాట. ఇది ఈరోజున వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎడవా.